వెల్కమ్ బ్యాక్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ టుడేస్ న్యూస్ అనాలిసిస్ అండి. ఇక నిన్న ఒక ఆసక్తికరమైనటువంటి ఒక వీడియో బయటకు వచ్చిందండి. అదేంటంటే రమణ దీక్షితులు గారు, అందరికీ తెలుసు, టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మీద అప్పుడు చంద్రబాబు నాయుడు పింక్ డైమండ్ కాజేశాడని, అక్కడ టెంపుల్లో అన్నీ కూడా ఏదో తొవ్వాడని, తువ్వి అక్కడ మరి అక్కడ ఏదో ఖజానా ఉంది, లంకెబిందులు ఉన్నాయి, వాటన్నిటిని కాజేశాడని ఈ విధంగా విమర్శలు చేసి ఆయన ప్రాచుర్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొంత చేశాడు కానీ ఆయన కోరుకున్నంత చేయలేదు. దాంతో ఇప్పుడు ఆయన అలిగి ఉన్నాడు. ఆయన ఈ వీడియోలో ఏంటంటే, ఈ వీడియో అంటే ఆయన వీడియో ఏం మాట్లాడలేదండి, ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు, ఆయన ఎవరితోనో మాట్లాడుతుంటే ఎవరో తీసి పెట్టిందనమాట. అందులో ఆయన టీటీడీలో ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు, ఈయన అసలు క్రిస్టియను అని చెప్పి మాట్లాడాడు. ఆ క్లిప్పింగ్ మీరు చూడవచ్చు. ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి వాడు చాలా జాగ్రత్తగా ఫైల్ లోపల పెట్టేసి, నేను హోమ్ డిపార్ట్మెంట్ లోనే ట్రై చేశాను. కూర్చొని ఉన్నారు దహనం చేశారా, కూర్చేశారు. సో ఈ విధంగా రకరకాలుగా మాట్లాడాడండి. ఇక్కడ ఒక పాయింట్ ఏమిటంటే, ఈ రమణ దీక్షితుల గారికి అసలు క్రెడిబిలిటీ అనేది లేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన అసంబద్ధమైన, రుజువు లేని, ఆధారాలు లేని ఆరోపణలు చేశాడో అప్పుడే ఆయన విశ్వసనీయత పోయింది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఏదో సరిగ్గా చూసుకోవడం లేదు కాబట్టి, ఈయన ఆశించిన పదవి ఇవ్వలేదు కాబట్టి ఆయన ప్రభుత్వాన్ని, ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి ధర్మారెడ్డి గారిని విమర్శించినంత మాత్రాన ఆయన మాటలను ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇది బయటికి రాగానే మరి మళ్ళీ భయం వేసినట్టుంది, లేదు లేదు అది నా గొంతు కాదు అన్నట్ట ఆయన వీడియోలో స్పష్టంగా ఆయన మాట్లాడింది కూడా ఉంది. అయినా కూడా ఇక తప్పించుకోవడానికి పాపం పరువు పోయి ఆ విధంగా నాది కాదు గొంతు అని చెప్పి అన్నట్ట. ఆ తర్వాత ఇప్పుడు ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు అని ఉన్నాడండి, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు వీళ్ళు ఈయన మాట్లాడిన మాటల్ని. ఏమనంటే గతంలో కూడా మీరు మాట్లాడారు ఈ విధంగా, కాబట్టి మీకేమి క్రెడిబిలిటీ లేదు, ఇంతమంది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అప్పటి ముఖ్యమంత్రి మీద కూడా ఇటువంటి ఆరోపణలు చేశారు, రమణ దీక్షితులు గతంలో కూడా టీటీడీపై పింక్ డైమండ్ అని, గుప్త నిధుల కోసం తవ్వకాలని ఆరోపణలు చేశారన్నారు, గుర్తింపు కోసం ఇతర ప్రయోజనాల కోసమే ఇలాంటి అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు అని ఆయన తోటి అర్చకులే ఆయన ఆ విధంగా మాట్లాడారండి. జమీన్ రైతున ఒక పత్రిక ఉందండి, నెల్లూరు పత్రిక, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ లోకల్ న్యూస్ పేపర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. గతంలో కూడా నేను మెన్షన్ చేసి ఉంటాను, ఇది పొలిటికల్గా ఓ మంచి, ఎప్పుడు ఎవ్రీ వీక్ కూడా ఒక మంచి విశ్లేషణ ఇస్తారు వాళ్ళు. వాళ్ళు ఈ లేటెస్ట్ వీక్లో ఇచ్చినటువంటి ఒక స్టోరీ చాలా ఆసక్తికరంగా అనిపించింది నాకు. అదేమిటంటే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రిజైన్ చేయడం తెలుసు, నేను నిన్న కూడా మాట్లాడాను. ఆయన నెల్లూరు వాడే, జమీన్ రైతు అనేది నెల్లూరు పత్రిక, కాబట్టి నెల్లూరులో జరిగేటువంటి అన్ని రాజకీయ పరిణామాలు, ఇతర పరిణామాలు అన్నీ కూడా చాలా లోతుగా తెలుసు వాళ్ళకి. సో విపిఆర్ దెబ్బకు జగన్ గిరికీలు అని రాశారు. విపిఆర్ అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అండి. వాళ్ళు ఏం రాశారు, రెండు మూడు వాక్యాలు చదువుతానండి, దాన్ని బట్టి అర్థమవుతోంది ఏ రకమైన ఇంపాక్ట్ ఉంది వైసీపీ మీద ఈయన రాజీనామా అని. రాజ్యసభ సభ్యుడు, రాజకీయం కంటే దాతృత్వంతో జనానికి దగ్గరైన వదాన్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైకాపాకు రాజీనామా చేశాడు. ఆ పార్టీ కేంద్ర నిర్ణాయక మండలిలో కీలక సభ్యుడిగా మిగిలిన వాడాయన. ఈ విషయం తెలియదండి, ఆ పార్టీ కేంద్ర నిర్ణాయక మండలిలో ఉన్నట్టు ఆయన వైకాపాలో. ప్రస్తుతం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఆ పార్టీకి, జగన్ ఆంతరంగికుల్లో ఒకడు. జగన్ కోసం తన మనసుకు నచ్చని, తన స్థాయికి తగని పనులు కూడా నెత్తిన వేసుకోవడం విపిఆర్కి అలవాటు. దానివల్ల తన ప్రతిష్టకు భంగం కలిగినా జగన్కు మంచి జరిగితే చాలనుకునేవాడు. అంత దగ్గర మనిషిని, ఆత్మీయుడిని దూరం చేసుకోవడం జగన్ తత్వానికి అద్దం పడుతుంది అని చెప్పి అన్నాడు అని రాశారండి. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి కూడా వస్తాను నేను, వచ్చి మాట్లాడదామని చెప్పి అన్నా కూడా ఆయన మారలేదు. స్వయంగా తానే ఇంటికి వస్తానని జగన్ సందేశం పంపితే దేశంలోనే లేకుండా వెళ్ళిపోయి ముఖం తప్పించాడు. చివరి నిమిషం వరకు ఈ ప్రయత్నాలు జరిగాయి. సో ఆ విధంగా జరుగుతోంది. కాబట్టి నెల రోజులుగా వైకాపా నుంచి చాలామంది నేతలు నిష్క్రమిస్తున్నారు. ఇదంతా ఏంటయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి వల్ల, ఆయన యొక్క అసలు ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన మనిషి ఏంటి అనే విషయం ఈ గడిచిన 5 ఏళ్లలో అందరికీ అర్థమైంది అని చెప్పి ఈ స్టోరీ రాశారండి. నిన్న కర్ణాటకలో ఒక కొత్త చట్టం ఒకటి వచ్చిందండి, దాని మీద బీజేపీ వారు లేక వారి
సానుభూతి పరులు పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు. ఏమిటి చట్టం, ఏమని విమర్శించారంటే, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఆలయాల మీద ట్యాక్స్ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒకటి. రెండవది, ఆలయాలకి ట్రస్టులు ఉంటాయి, ట్రస్టీలుగా హిందువులు కాని వారిని కూడా నియమించుకునేటువంటి వెసులుబాటుని చట్టం కల్పించింది అని చెప్పి ఒక ప్రచారం చేశారండి. నేనంతా ట్విట్టర్లో అన్నింటిలో కూడా ఇదే పెద్ద వార్త. కానీ వాస్తవం అది కాదు. వాస్తవం ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారంటే, స్పష్టంగా ఇది కామన్ పూల్ ఫండ్ అని ఇంతకుముందు కూడా ఉన్నది, దానికి సంబంధించి కొన్ని సవరణ చేశాము, 1 కోటి రూపాయల పైగా ఆదాయం వస్తే వాళ్ళు 10% ఈ కామన్ పూల్ ఫండ్లో పెట్టాలి. ఈ కామన్ పూల్ ఫండ్ అనేది ఇక్కడ కూడా ఉన్నట్టుందండి, అది టీటీడీ మన రాష్ట్రంలో కూడా, ఏపీలో కూడా ఉన్నట్టుంది. ఇది ఏంటంటే, కామన్ పూల్ ఫండ్లో ఆ నిధులు తీసుకొని ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి ఆలయాల నుంచి కొంత డబ్బు తీసుకొని దానిని శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయాల కోసం స్పెండ్ చేయాలి అనేది ఆలోచన. ఆ ప్రకారం జరుగుతోంది ఏపీలో కూడా, అది ఇందులో ఉన్నది. కానీ దీన్ని మరి మిస్ఇంటర్ప్రెట్ చేసి ఆలయాల మీద పన్నులు వేస్తున్నారు అని చెప్పి ఒక ప్రచారం చేశారు ఒకటి. రెండవది, వేరే వాళ్ళని హిందువులు కాని వారిని కూడా ట్రస్టీలుగా పెట్టొచ్చు అని చెప్పి ఒక మాట మాట్లాడారు. కానీ అది కూడా వాస్తవం కాదు. అక్కడ వాళ్ళు చేసింది ఏమిటంటే, ట్రస్టీలుగా పెద్ద పెద్ద ఆలయాల్లో ఒక ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు, టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు, డిస్ట్రిక్ట్ కమిషనర్ ఆఫీస్ నుంచి ఒకరు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, అర్చకులు మిగతా వాళ్ళు ఉంటారని చెప్పి ఇచ్చారట. ఇందులో మరి ఏఎస్ఐ నుంచి, టూరిజం డిపార్ట్మెంట్ నుంచి వేరే మతాలకు చెందిన వాళ్ళు ఉండొచ్చు, కాబట్టి వాళ్ళు ట్రస్టీలుగా ఉండటానికి వీలు కల్పిస్తోంది ఈ బిల్లు అనేది గొడవ అండి. ఆ గొడవ మీద కొంత క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేసింది నిన్న కర్ణాటక ప్రభుత్వం. కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే, నిజంగా గనక బీజేపీ కానివ్వండి లేక ఎవరైనా హిందూ ధార్మికవాదులు అని చెప్పుకునే వాళ్ళకి కానివ్వండి, అసలు ప్రభుత్వానికి ఎందుకు ఉండాలి పెత్తనం ఆలయాల మీద, హిందూ దేవాలయాల మీద? అసలు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అనేది ఎందుకు ఉండాలి? ఆ డిపార్ట్మెంట్ని రద్దు చేయాలి. ఆలయాల మీద ఎవరైతే ట్రస్టీలు ఉంటారో వాళ్ళు మాత్రమే నడుపుకోవాలి, భక్తులు ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళే నడుపుకోవాలి అని చెప్పి ఉద్యమం చేసి బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు వీళ్ళు ఒప్పించరు అనేది పెద్ద ప్రశ్న అండి. ఇక్కడ సమాచార కమిషనర్లుగా ఒక ముగ్గురు నియమించారండి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆల్రెడీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా అంతకుముందు సాక్షిలో పనిచేసినటువంటి ఆయన్ని ఆయన పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒక ముగ్గురు వేశారు, అందులో ఎన్టీవీలో పనిచేసేటువంటి రెహానా అనేటువంటి ఒక ఆవిడ, వారితో పాటు చావలి సునీల్ కుమార్ అట, త్రోబాల్ ఛాంపియన్ అట, ఇంకొక ఆయన డాక్టర్ అట, ఉదయ భాస్కర్ రెడ్డి. సో ఈ ముగ్గురు ఆర్టీఐ కమిషనర్లు. ఇది చాలా యాక్చువల్గానండి, ఇది పెట్టింది ఎందుకు ఈ వ్యవస్థ, ప్రభుత్వం మీద ఒక చెక్కగా ఉండటానికి ఈ ఆర్టీఐ వ్యవస్థను పెట్టిందండి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. అంటే మనం సమాచారం ఇవ్వకపోతే ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకునేటువంటి హక్కును కల్పించారు, ప్రభుత్వం సమాచారం దాస్తోందని. ఇప్పుడేమైంది, ఈ మొత్తం ఆర్టీఐ అనే వ్యవస్థని కంప్లీట్గా గుప్పెట్లో తీసుకొని తమకు ఇష్టమైన వాళ్ళని అందులో వేసేసుకొని తమకు ఎవరు కావాలో వాళ్ళకి ఒక ఫేవర్గా ఒక నామినేటెడ్ పోస్టు వేసుకోవడానికి వీలుగా దాన్ని మార్చేసుకున్నారు. దాంతో ఏ పర్పస్ కోసం అయితే ఆర్టీఐ చట్టాన్ని పెట్టారో అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, ఆ చట్టం కంప్లీట్గా నీరు గారిపోయింది. ఆ నీరు గారిపోవడంలో చాలా ఎక్కువ పాత్ర వహించింది జగన్మోహన్ రెడ్డి గారు. వేరే రాష్ట్రాల్లో కూడా కొంత జరిగింది, సెంట్రల్ కూడా జరుగుతోంది, ఇక్కడ మాత్రం కంప్లీట్గా దాన్ని, అసలు ఆర్టీఐ అనేదాన్ని వేయాలంటే ఒక స్థాయి ఉండాలి. ఒకప్పుడైతే ఏదో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు వేసేవారు, లేదా సమాజంలో చాలా ప్రముఖులు, సమాజం పట్ల ఎంతో కొంత కమిట్మెంట్ ఉన్నవాళ్ళు ఉండేవారు. ఇప్పుడు అవన్నీ మారిపోయి తమకు కావాల్సిన వాళ్ళకి పదవులు ఇచ్చుకోవడానికి మాత్రమే ఆర్టీఐ అనేది మిగిలిపోయిందండి. ఇక్కడ చిన్న మంచి బొమ్మ ఒకటి ఉన్నదండి, ఇది మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో బొమ్మ. మనకి ఇంట్లో ఏమున్నాయో ఎప్పుడు కనిపించవు కదండి. ఏమిటంటే వెనక ఒక పోర్ట్రేట్, ఎవరు గీసి ఇచ్చారన్నమాట అభిమానులు, ఆయన పెట్టుకున్నాడు అది. ఇది సందర్భం ఏంటంటే, వైవి సుబ్బారెడ్డి గారు అంటే ఆయన బాబాయ్ అనండి, ఆయన బాబాయి, అలాగే ఆయన పిన్ని, వాళ్ళ అబ్బాయి వచ్చి కృతజ్ఞతలు చెప్తున్నారు ఆయనకి రాజ్యసభ సభ్యుడు పదవి ఇచ్చినందుకు. ఆ సందర్భంగా తీసిన ఫోటో, ఆ ఫోటోలో వెనక ఉన్నదన్నమాట ఇది. ఈ ఫోటోలో మీరు చూడాల్సింది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముందు నిలబడి ఉంటే ఆయన వెనక గాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇట్లాంటి మహామహులైన నాయకులు, సరోజినీదేవి గారు, అంతేకాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళని ఆయన వెనక వస్తున్నారు. ఈయన ముందు నమస్కారం పెట్టుకుంటూ ఉన్నాడనమాట. అంటే ఆల్మోస్ట్ లైక్ ఈయనకి వాళ్ళంతా ఫాలోవర్స్లా ఉన్నారు.
పొగిడేవాళ్ళు పొగుడతారు అనుకోండి, ఇట్లాంటివి అన్ని పార్టీల్లో ఉంది, రాజకీయ నాయకులు అందరి మీద. కానీ వీళ్ళైనా సరే ఆయన ఇంట్లో పెట్టుకుంటున్నాడు కదా ఈ ఫోటో, ఈ ఎబ్బెట్టుగా ఉంది. మహాత్మా గాంధీ అను, లాల్ బహదూర్ శాస్త్రి ఇట్లాంటి వాళ్ళంతా, లేకపోతే నెహ్రూ లేడనుకోండి, సరోజినీ దేవి అనుకుంటాను ఆవిడ, అట్లాంటి వాళ్ళంతా కూడా వాళ్ళు నన్ను ఫాలో కావడం ఏంటి, కొంచెం ఎబ్బెట్టుగా లేదా అనేటువంటి ఫీలింగ్ కూడా ఏముండదండి. నిజంగానే నేను మహానాయకుడిని అని మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నమ్ముతాడేమో తెలియదు, ఈ ఫోటో చూస్తే అట్లా అనిపిస్తుందండి. నిన్న ఒక ఇంపార్టెంట్ నేషనల్ న్యూస్ ఏంటంటే, సత్యపాల్ మాలిక్ అని చెప్పి మాజీ జమ్మూ కాశ్మీర్ గవర్నర్ అండి, ఆ తర్వాత ఆయన బీజేపీ ప్రభుత్వం మీద, నరేంద్ర మోదీ గారి మీద చాలా ఆరోపణలు చేశాడు. అదేమిటంటే జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా ఉన్నప్పుడు అప్పుడు ఆ పుల్వామాలో చనిపోయారు కదా, దానికి కారణం ఏంటంటే ప్రభుత్వమే, కేంద్రమే కారణం, వాళ్ళు పంపించమంటే అప్పుడు మరి హెలికాప్టర్స్ ఏవో పంపించలేదు, దానివల్ల ఈ ప్రమాదం జరిగింది, కాబట్టి పరోక్షంగా మోదీ గారి ప్రభుత్వమే దానికి బాధ్యులు అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే పెద్ద సంచలనం అయింది. ఆ తర్వాత కూడా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. జమ్మూ కాశ్మీర్లో ఒక ప్రాజెక్టుకు సంబంధించి బీజేపీ వాళ్ళే నాకు ఫోన్ చేసి ఫలానా వాళ్ళకి ఇవ్వండి, మీకు డబ్బులు ఇస్తామని కూడా అన్నారు అని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఇంటి మీద సిబిఐ వాళ్ళు రైడ్ చేశారట, కిరు హైడ్రో పవర్ అని చెప్పి ఆ హైడ్రో పవర్ ప్రాజెక్టుకి సంబంధించి ఆరోపణ చేసింది ఆయన. ఎప్పుడో చాలామంది మీద దాడులు జరిగినాయట సిబిఐలో, ఈయన ఇంటి మీద కూడా చేశారట, అది విచిత్రం. అంటే ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళ మీద, ఇది మాజీ గవర్నర్, ఆయనేమీ వ్యాపారం చేయలేదు, ఆయన ఏమీ కాంట్రాక్ట్ చేయలేదండి, కానీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాడు, మోదీ గారి ప్రభుత్వాన్ని విమర్శించాడు అందుకోసం అనమాట. సో ఆ నేపథ్యంలో నిన్న ఆయన ఇంటి మీద దాడులు జరిగినాయి. మరి తర్వాత ఏం చెప్తారో, మరి ఏ రకంగా ఎదిగించి ఆయన మీద కూడా కేసు పెడతారో, జైలుకు పంపిస్తారో లేదో చూడాలండి. సో ఇవండి వాటి వార్తలు, వాటి విశ్లేషణ.